బోయినపల్లి మండల కేంద్రంలో పలువురికి మాస్కులు పంపిణీ చేసిన తాజ్ చికెన్ సెంటర్ నిర్వాహకుడు. బోయినపల్లి మండల కేంద్రంలోని వలస కార్మికులు, హమాలీలు, షాపుల యజమానులకు తాజ్ చికెన్ సెంటర్ ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ లతాశ్రీ హాజరయ్యారు. అనంతరం మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తప్పనిసరిగా ధరించాలని, ప్రతి ఒక్కరూ మాస్కులు అందజేయడంలో ప్రతిమ ఫౌండేషన్ తీసుకున్న చొరవ అభినందనీయమని పేర్కొన్నారు. ఎప్పుడు కట్టుకోవాలిగా పని అయిపోయి కట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు కట్టుకోవాలి. సాయంత్రం మళ్ళీ ఇంకా మళ్ళీ పొద్దున పొద్దున్న కట్టుకోండి. ఒక ఐదారు మందికి ఇయ్యి ఫస్ట్ ఐదారు మందికి ఇయ్యి ఫోటో రైట్ ఓకే రైట్ గట్లే పెట్టు వెనకడు భలే దిగురు దూరం దూరం ఉండాలి ప్రతిమ ఫౌండేషన్ కోటి మాస్కుల పంపిణీ కోటి మాస్కుల పంపిణీలో భాగంగా బోయినపల్లి మండల కేంద్రంలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న హమాలీలకు మరియు వ్యాన్ డ్రైవర్లకు రైతులందరికీ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరిస్తూ ఉండాలి. ఖచ్చితంగా చేతులను శుభ్రంగా కడుక్కుంటూ కరోనా వైరస్ను తరిమికొట్టేంత వరకు జాగ్రత్తలు పాటించాలని మనవి. మాస్కు ఎవరైనా మాస్కు ధరించినట్లయితే వారికి మా గ్రామ పంచాయతీ తరఫున జరిమానా కూడా విధించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ మాస్కు ధరించాలని మనవి. అలాగే ఈరోజు తాజ్ చికెన్ సెంటర్ వారి ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ మరియు మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.